హై యూర్స్ కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో మనం ఆ క్వశ్చన్ వింటూ ఉన్నాం ఫైదులు అనుకున్నాం ఇంకేవి ఏవో బట్ ఇన్నాంటికి ఆన్సర్ దొరికింది పూర్వకాలంలో బలులు రాక్షస బలు అన్నప్పుడు డైనోసర్లు అవన్నీ చాలా ఉండేవి కదా మామూలుగా మనం ఇంటి దగ్గర చూస్తాం బలులు ఏం పెడతాయి గుడ్లు పెడతాయి ఈ పెద్ద పెద్ద పక్షులు అంటే అవేసినా గుడ్లే పెడతాయి వీటికి సంబంధించి యాభై ఒక్క శిలాజ జాతులని శిలాజలు అంటే తెలుసు కదా ఆల్రెడీ ఇంక చచ్చిపోయిన తర్వాత కలిసిపోతుంది భూమిలో కావచ్చు మిగతా చోట్ల సో వాటిని పరిశీలించినప్పుడు ఇరవై తొమ్మిది జీవజాతులను పరిశీలించినప్పుడు ఎగ్జిస్ట్ ఉన్నటువంటి పరిశీలించినప్పుడు ఇలా మొత్తం చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమైంది ఏమని మొదట కోడే ముందు గుడ్డు కాదు అని గుడ్డు లేకుండా వచ్చిందండి మొదట్లో ఈ కోళ్ళు పక్షులు ఈ బల్లులు ధ్యానం ఏవైతే ఈరోజు గుడ్లు పెడుతూ ఉన్నాయో అవన్నీ ఒకప్పుడు గుడ్లు పెట్టే కాదు డైరెక్ట్ పిల్లలే పెట్టేసేవి అమ్నియాటిక్ ఎగ్గైనా ఒకటి ఉంటుంది అనమాట అది ఒక రకమైనటువంటి ఎక్సెల్ టైపే బట్ లోపల ఉమ్మ అంటారే ఆ పా ఆ మెటీరియల్ ఉంటుంది అందులో ఆ గుడ్ అనేది బయటకు వచ్చినప్పుడు ఇంకా అది స్ట్రాంగ్గా మారిపోయింది ఇది ఇంకా బయటకు వదిలినా సరే ఆ గుడ్డు ద్వారా మొత్తం సంరక్షించిద్ది కొన్నాడుకి మన బిడ్డ బయటకు వచ్చింది అనుకున్నప్పుడే ఆ జీవజాతులు ఆ జంతువులు ఆ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా అవుతూ అవుతుందో చివరికి అలా గుడ్లు పెడతా స్టార్ట్ చేయాలి అంతకుముందు డైరెక్ట్గా పిల్లలే వచ్చేవాళ్ళు దీనిని నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో క్లియర్గా చూడటం జరిగింది మొట్టమొదట ఈ పక్షులు జంతువులు ఏవైతే గుడ్లు పెడుతున్నాయో ఈ రోజుల్లో ఆ రోజులు గుడ్లు పెట్టకుండా ఏం చేస్తేవట నీటి వనరులు ఎక్కడైతే ఉన్నాయో పుష్కలంగా అక్కడ ఉండి జీవనం సాగిస్తూ ఉండేవి వాటికి బిడ్డలు వచ్చేసి డైరెక్ట్గానే పుట్టేవాళ్ళు బట్ రాన్రం రాన్రని ఏమైంది మార్పులు చెందుతూ మార్పులు చెందుతూ లోపల వచ్చేసి ఈ అమ్నియాటిక్ ఎగ్ ఫార్మ్ అన్నది ఏదైతే లోపల ఒక లేయర్ లాగా ఉండి ఒక షెల్ మొత్తం కాపాడుతూ ఉండి దానిలోపు ఉమ్మ నీరు ఉండి పిండం ఉండి అది బయట మొత్తం దాన్ని కాపాడే విధంగా తయారైన తర్వాతనే గుడ్డు ఫార్మేట్లో బయట రావడం జరిగింది సో సృష్టి పరిణామ క్రమం అన్నట్టు సో ఇంకెవరికైనా మీరు చెప్పేయండి ముందు కోడే ఆ తర్వాత గుడ్డి ఎప్పటికో